ఇక భారతీయ జనతా పార్టీని కూడా ఇందులోకి గట్టిగానే లాగారు అమిత్ షా అమిత్ షాని నిన్న రాజుగారి కుటుంబం కుమార్తె కుమారుడు కలవటం తమ తండ్రిని ఇబ్బంది పెడుతున్నారు హింసిస్తున్నారు కావాలని ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారు ప్రభుత్వాన్ని విమర్శించారు అన్నందుకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో యశ్వంత్ సిన్హా జస్వంత్ సింగ్ లేకపోతే కనుక శత్రుఘ్న సిన్హా సిద్ధు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే ఆ పార్టీ బుజానేమన్నా వేసుకుందా వాళ్ళని ఏమన్నా అట్ట మాట్లాడుకుంటూ రోజు అని వదిలిపెట్టేసిందా అంటే వాళ్ళని అయితే వదిలిపెట్టలేదు మరి ఇప్పుడు తన పార్టీని అమనాభూతులు దిడతంటే రఘునాథర్ రాజు గారు అది ప్రజాస్వామ్యం అని అంగీకరిస్తుంది ఆ పార్టీ అనేది తేలాలి రెండోది రక్షణ రక్షణ పరంగా అయితే ఆల్రెడీ సిఆర్పిఎఫ్ బలగాలు ఇచ్చారు అది కూడా ఇంతకుముందు అమిత్ షా గారు అప్రోచ్ అయినప్పుడే హోమ్ హోమ్ సెక్రటరీ నుంచిడే ఇష్యూ అయింది ఆర్సీఆర్పిఎఫ్ బలగాలతోనే నిన్నగూడ తిరిగింది ఇంకా ప్రాణాపాయం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారట లేఖ రాయడము అంటే కనుక అది ప్రభుత్వం వైపు నుంచి రాసిన కేంద్ర హోంశాఖ వైపు నుంచి రాసిన అది ఖచ్చితంగా ఈ దఫా మాత్రం అది భారతీయ జనతా పార్టీ నడిపించేటువంటి పాత్ర కిందకే వెళుతుంది ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ లేదా ఇద్దరూ కలిసి తెర ముందు తెలుగుదేశం తెర వెనకాల భారతీయ జనతా పార్టీ అన్నటువంటి కోణంలోకే వెళ్తుంది ఓ పక్కన ఇష్యూ నడుస్తూ ఉండదు ఇప్పుడు ఆయన్ని కొట్టారా లేదా అన్నటువంటిది రేపు కోర్టులో తెలుద్దా ఆ తర్వాత అది కనుక ఏదన్నా నిజంగా కొట్టారో అని తేలిందంటే మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి చర్య తీసుకునేటువంటి అధికారం ఉంటుంది అంటే దాంట్లో నోటీసులు ఇచ్చే అధికారం ఉంటుంది ఆటోమేటిక్గా నో డౌట్ అది అయ్యేదాకా ఆగుతారా లేకపోతే ఈ లోపుగానే వీళ్ళ కోరిక తీరుస్తారా అనేది చూడాల్సి ఉంది